అరే ఇన్ని లక్షల మంది రైతులు, 80 లక్షల పైచిలకు రైతాంగం ఉన్న రాష్ట్రం ఇది, 40% ఆదాయం ఇచ్చే వ్యవసాయానికి ఆధారపడ్డ రైతాంగం ఇది. వాళ్ళకి మీరు అండగా నిలబడలేనప్పుడు మీరు ఎందుకు? 151 ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, మీరు రైతు కన్నీరు చూడాలి, మీరెందుకు? మీరు బ్లూ లైట్ వేసుకుని కాళ్ళు తిరగడానికి ముందు పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవడానికి మీ ప్రజాప్రతినిధులు అయింది. ఏదైనా మాట్లాడితే రాజకీయం చేస్తున్నాం అంటారు. మేము చాలా పద్ధతిగా మాట్లాడతాం. రాష్ట్రం సుభిక్షం కోరుకునే జనసేన పార్టీ పెట్టడం దయచేసి అది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. చెప్పండి, ఓటమే ఇవ్వగానే అందరూ భయపడి పారిపోతారు, కానీ ఓటమి కొడుకున్న పట్టు పెరుగుద్దు. నాకు నిలబడతాం. ఎందుకు నిలబడతాం? రాజకీయం ఒకరి సొత్తు కాదు, ఒక కుటుంబం సొత్తు కాదు, ఒక కులం సొత్తు అంతకంటే కాదు. మర్చిపోవాలి, కులం కేవలం రాజకీయం ఒక కులానికే, రెండు కులాలకే, మూడు కులాలకంటే కుదరదు. అన్ని కులాలకి, అన్ని మతాలకి బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. అందరూ బాగుండాలి. ఈ రోజున రైతాంగంలో దాదాపు 30-70% మంది కౌలు రైతులు, భూమి హక్కు లేదు వాళ్ళకి. వాళ్ళు ఈరోజు నష్టపోతుంటే వాళ్ళని మాట్లాడే వ్యక్తులు లేరు, వాళ్ళ గురించి అడిగే వ్యక్తులు లేరు. గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు ఉన్నారు, వారు కౌలు రైతుని ప్రూవ్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు, నానా యాతన పడుతున్నా ఉన్నారు. మరి గ్రామ వాలంటీర్లు బట్టి మీరు చేసిన ప్రయోజనం ఏంటి? మీరు సాధించింది ఏమిటి? ఏదైనా మాట్లాడతామంటే ఒక్కొక్కళ్ళు బూతులు తిడతా ఉంటారు, నన్ను తిడతా ఉంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటమ్మా? ఆయన ఏంటి ఆయన పేరు? నానియా? అంటే వైసీపీలో నానీలు ఎక్కువ అమ్మా, ఏదో ఒక నాని శతకు. ఏ నానో నాకు అర్థం కావట్లా, గుర్తుకోలేదు. శతకోటి లింగాల్లో బోడి లింగం, అనేక మంది నానీలు ఇంకో నాని, ఎవరైతే మనకేంటి? శతకోటి నానీల్లో ఒక నానైన నానిగారికి మీ సీఎం సాబ్కి చెప్పండి, మీ జగన్ రెడ్డి గారి సీఎం సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. మీరు రైతుకి వచ్చి వెంటనే 10,000 రూపాయలు విడుదల చేస్తారా? వచ్చే అసెంబ్లీ సమావేశాలలోపు మేము అడిగిన 35,000 రూపాయలు మీరు విడుదల చేస్తారా లేదా? లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 35,000 విడుదల చేయకపోతే మటుకు నేనే దగ్గరుండే అసెంబ్లీని, మా జనసేన, మా కార్యక్రమం అసెంబ్లీని ముట్టడిస్తాను.